శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తంపటపల్లి ప్రభుత్వ పాఠశాలలో యువతకు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్పించి ఓటు హక్కు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాయుడు జనార్దన్ రావు, శ్రీరామూర్తి, రాధిక, రమాకుమారి, వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటరమణ, సర్పంచ్ మన్మధరావు, వీఆర్ఓ కోట శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఓటు బాట నడవరా, వజ్ర యుద్ధం లాంటిది ఓటు, ఓటును వెయ్యిన వాడు ఓటున్న రాజుకు ఉత్సాహంగా అడుగులు వేయి, ఓటు కోసం దరఖాస్తు చేయి, ఉత్సాహంగా అడుగులు వేయి. ఓటు హక్కు, ఓటు హక్కు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ బోయిన మంజులా కాశీనాథ్ ప్రారంభించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోరని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యం మేఘమాల, సంతోష్ కుమార్, గ్రామ సర్పంచ్ బండి రమేష్, ఎంపీటీసీ గోక మాధవి రాజు గౌడ్, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ వంజరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మానసులు కానీ ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే, మీరు సపోజ్ క్రికెటర్స్ మీరు చూసారు, ఒక్కొక్కరికి ఇప్పుడు రాజవేంద్ర సింగ్ ఉండు డిఎస్ పెట్టను, డిఎస్ పెట్టాలని ఎగ్జామ్ రాసి రాలేడు. ఆయన ఎగ్జామ్ రాసి డిఎస్ రాలేడు, ఆయన ఓన్లీ క్రీడల ద్వారా పిచ్చిరనమాట. అది గౌరవప్రదమైన పోస్ట్. అది అట్లా క్రీడలు గిట, క్రీడల వలన గిట మీకు చాలా లాభాలు ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు ఈ క్రీడలను అప్పుడప్పుడు ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించుకొని ఒక మంచి టీము తయారు చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ 6 టీమ్స్ ఉన్నాయి, ఈ 6 టీమ్స్లలో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుచుకో వాళ్ళందరినీ ఈ 6 టీంలకి వెళ్ళి ఒక ఇద్దరిని ముగ్గురిని ఎవరైతే ఒక్కొక్క టీంలో ఒక ముగ్గురు నలుగురు చాలా బాగా ఆడటంలో తీసి ఒక రణపేట టీం తయారు చేసుకొని వ్యాధులు సమస్యలు బాగా వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనము ఎంత మనం ఆడుకోవాలి, ఎంత ఎంజాయ్గా ఉంటామో అది మనకు భవిష్యత్తులో చాలా ఆరోగ్యవంతంగా ఉంటామని చెప్పేసి నా ఉద్దేశము. అయితే ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి ఈ రంగంపేట యువకులకు అందరికీ మరియు బాగా సహకరిస్తున్న సర్పంచ్ గారి కానీ అందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు. ఇంకా యువత కూడా ఇంకా చాలా ముందుకొచ్చి మేము కూడా ప్రతి విషయంలో మేము ప్రతి పనిలో కూడా మేము బాగవంతులమై చెప్పి అన్ని ఊరికి ఏదైనా సాయం చేయగలుగుతామో అనే విధంగా అలాంటి ఆలోచనను కూడా యువతకు ముందు రావాలి. యువత ఎప్పుడైతే ముందుకు వస్తుందో ఒక ఊరు కానీ ఒక మండలమైనా ఒక దేశమైనా ఏదైనా కానీ బాగుపడాలంటే ఫస్ట్ యువత యువత ఎప్పుడైనా కానీ మనకు మన చేతుల్లో ఉన్న భావితరాలన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచే మనం మార్చుకోవాల్సిన పని ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా ఉండి విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని సుజాత నగర్ కు చెందిన యువతి చీడికాడ మండలంలోని ఒక సచివాలయంలో 2.5 ఏళ్లుగా పనిచేస్తుంది. ఇదే మండలం అపరాజపురం గ్రామానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నారని వెంటపడేవాడు, ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించడంతో ప్రేమకు యువతి అంగీకరించింది. ప్రేమ పేరుతో తనని నమ్మించి పెళ్లి చేసుకుంటారని చెప్పి లైంగిక వాంఛ తీర్చుకున్నాడని యువతి ఆరోపిస్తోంది. అయితే ప్రస్తుతం తనను పక్కన పెట్టి మరో అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడింది. విషయం తెలిసిన నిలదీయడంతో తమ కుటుంబ సభ్యులను తనని భయపెట్టారని బాధితురాలు ఆరోపిస్తుంది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ రావు తెలిపారు. ఫస్ట్ రోజు నేను ఆఫీస్కి వస్తే అందరూ నా దగ్గరికి వచ్చి ఊళ్ళో జనాలు అందరూ వచ్చి నీకు పెళ్లి మ్యారేజ్ అయిపోయిన కదా మేడం, మంగళసూత్రం ఏదైనా వాలంటీర్స్ కదా వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చి అడుగుతుంటే తలెత్తుకలు ఆపి తిరగలేక మా స్టాఫ్ని వెళ్ళిపోయిన అతను పిలిపించి బెదిరించారు. అమ్మాయి ఏమనుకుంటుంది, జాబ్ ఎక్కడ అలా చేస్తాను, నేను చూస్తాను, ట్రాన్స్ఫర్ చేసేస్తే ఏమనుకుంటుంది, అమ్మాయి ఫోర్స్ చేస్తుందని చెప్పి చెప్పారంట. నేను అన్న ఫోర్స్ చేసింది ఎవరు ప్రూవ్ చేయమని చెప్పండి అని చెప్పేసి నేను అన్న. అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఏజెన్సీలో ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇలా నాకు మెంటల్ ప్రెషర్ బాగా పెట్టారు. అయినా సరే నేను జాబ్ తీసుకుంటున్నా, కామ్కున్నా, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన సరే కామ్కున్నా, ఇంకెందుకు అబ్బాయి చేసుకోవాలని చెప్పి నేను అన్న. అయినా సరే నేను కామ్కున్నా సరే నా లైఫ్ నాశనం అయిపోతుందని చెప్పి స్టాఫ్తో వాళ్ళతో వీళ్ళతో అందరితో అడిగించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆఫీసులతో కూడా అడిగించడం స్టార్ట్ చేసరికి నేను తట్టుకోలేకపోయినా బాధ. ఇంకా తట్టుకోలేకపోయి కంప్లైంట్ ఇచ్చాను, ఏదో తేలిపోదని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నా ఆడియన్స్ అన్ని బయట పెట్టేశాడు. ఇప్పుడు జనవరి 1st నాకు తెలిసింది ఆడియన్స్ అని బయట పెట్టేశాడు విషయం. తర్వాత ఫొటోస్ కూడా బయట పెట్టేస్తానని చెప్పి నాకు చెప్పాడు.
ఫోటోస్ బయటపెట్టాడు వస్తే ఇంకా నా పరువు పోద్ది, ఇప్పటికే పోయింది, ఏటిది కరెక్ట్ కాదని చెప్పి నేను ఇంక ఇప్పుడు దీనికి అప్రోచ్ అయ్యాను. పోలీసులు ఏమంటున్నారు దీనిపై? పోలీసు మరి కంప్లైంట్ తీసుకున్నారు, మరి తర్వాత దర్యాప్తు చేస్తానని చెప్పారు. మ్యారేజ్ ఎందుకంటే మా నాన్నమ్మ ఊళ్ళో ఫోన్ చేసి చెప్పాడు, అమ్మమ్మ ఊళ్ళో చెప్పాడు, మా ఇంట్లో చెప్పాడు, ఊరంతా మండల దేవరపల్లి వరకు ఆడియోస్ కానీ అన్నీ వెళ్ళిపోయి రీసెంట్గా నాకు ఎమోషన్ వచ్చింది. అలా ఆ చుట్టాల ద్వారా నీ ఫొటోస్ కూడా బయటపెట్టేస్తాడు, మేము ఇద్దరికి వస్తే నువ్వు చూసుకో పరిపోద్ది, ఇప్పుడు నువ్వు విధంగా తేల్చేసుకొని చెప్పడం ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. విజయనగరం జిల్లా పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవము సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి పీవోఆర్ కుర్మనాథ్ అందించారు. అనంతరం హిందీ పండిట్ మంచుపల్లి శ్రీరామూర్తి శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎంఆర్ఓ ఎలక్షన్ డ్యూటీ కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం 58వ వార్డులో పలు పనులకు శంకుస్థాపనలు జరిగే 58వ వార్డును అధిక నిధులతో మోడల్ వార్డుగా తయారు చేసేందుకు తనవంతు సహకారం అందిస్తారని పశ్చిమ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లా విజయప్రసాద్ హామీ ఇచ్చారు. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలలో వార్డు కార్పొరేటర్ లావణ్య, వార్డు అధ్యక్షుడు కృష్ణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు 58వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయడం జరిగింది. సోదరులు వార్డు అధ్యక్షులు కృష్ణ గారు ఆధ్వర్యంలో, సోదరి లావణ్య గారు స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్, మరి అనేక కార్యక్రమాలు ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ పవర్ మండల్ సహకారంతో మరి ఇక్కడ ఏవైతే అంగన్వాడీ కానీ సచివాలయాల్లో కానీ వాష్రూమ్స్ లేవో, బాత్రూమ్స్ అవి అలాగే బోర్వెల్స్ ఇవన్నీ కూడా పవర్ మండల్ వాళ్ళు ఆర్థిక సహకారంతో ఆ కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాకుండా హెచ్పిసిఎల్ పోర్టు వాళ్ళు కూడా మాట్లాడి గడ్ల ఆధునీకరణ చేసే విధంగా, అంటే ప్రతి వర్షాలకు కూడా పారిశ్రామిక ప్రాంతంలో ముంపు గురవుతుంది, అలాగే పరిశ్రమల్లో కూడా ఇబ్బంది అవుతుంది, రివర్స్ వాటర్ కొట్టడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో డాక్టర్ మల్లాజీ ప్రసాద్ గారి సహకారంతో ఈ వార్డులో నేను కార్పొరేటర్గా గెలవడం జరిగింది. మరి ఆ ఉత్సాహంతో అనేక రకమైన శంకుస్థాపనలు, వాష్రూమ్ ఓపెనింగ్స్, ఇలా రకరకాల కార్యక్రమాలకి చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నో సంవత్సరాలుగా గొల్లపాలెం ప్రజలు కలలు కంటున్న ఒక ముఖ్యమైన పని గొల్లపాలెం గడ్డ ఆధునీకరణ. మరి దీనికోసం డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారి చేతుల మీదుగా ఈవేళ శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా ఫార్మల్ ఫెర్టిలైజర్స్ వారి సహకారంతో శ్రీరామ్ నగర్లో ఉన్న సచివాలయంలో ఉన్న వాష్రూమ్ టాయిలెట్స్ కానీ లేక బోర్వెల్స్ కానీ, అదేవిధంగా గొల్లపాలెంలో ఉన్న వాష్రూమ్స్ అండ్ బోర్వెల్స్ కానీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, కీప్ వాచింగ్ ఎస్విఫై టీవీ న్యూస్.